దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులరా, బాగున్నారా మీరందరూ? మీరందరూ బాగున్నారని ప్రభునందు నేను తలంచున్నాను. మీకోసం ప్రతిరోజు నేను, మా సంఘస్థులు, మా కుటుంబం ప్రార్థన చేస్తూ ఉన్నాం కూడా. మా గురించి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని ప్రభునందు నేను నిరీక్షిస్తున్నాను. మరి దేవుడు తన మహాకృపలో గడిచిన 4 నెలలుగా ఈ చక్కని టీవీ కార్యక్రమాన్ని ప్రభు కృపలో విజయవంతంగా జరిగించడానికి ఆయన సమకూర్పును అనుగ్రహించాడు. ఇక ముందు కూడా ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగినట్లుగా మీ అనుదిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రేమతో మీకు ఈ ప్రార్థన అవసరతను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉదయకాల మందు గడిచిన 2 దినాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి క్రైస్ట్ ద గ్రేట్ వన్, గొప్పవాడైన క్రీస్తు, ఆయన ఏ విషయాలలో గొప్పవాడు అనేటువంటి సంగతులను మనం ప్రభు మహాకృపను బట్టి 5 విషయాలు మనం నేర్చుకున్నాం ఇప్పటి వారికి. ఆయన మొదటిగా హీ ఈజ్ ద గ్రేట్ గాడ్ ఇన్ బీయింగ్, అలాగే హీ ఈజ్ గ్రేట్ లవ్ ఇన్ యాక్షన్, He is great salvation in blessing. He has great mercy in grace. He is great light in revelation. Aina tanantadu taanuga devudiga sajeevudiga manaku kanaparchukune vishayamlo uniki kaligina vishayamlo goppa vaadaina kristu ga unnadani, goppa rakshananu manaku anugrahinche vishayamlo goppa vaadiga divinaga aina undi unnadani, goppa premanu mana patla kriyallo chupinchinatundi క్రీస్తుగా గొప్పవాడై ఉన్నాడని. ప్రియులరా, ఆయన కృపను అత్యధికంగా తన యందు భయభక్తులు గలవారు ఎడల చూపించే విషయంలో గొప్పవాడిగా ఉన్నాడని మనం నేర్చుకుని ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే మరణ ఛాయలో, చీకటి బ్రతుకుల్లో, నలిగిన చెదిరిన స్థితుల్లో ఉన్నారో వారందరి జీవితాలకు ఓ గొప్ప వెలుగుగా ప్రకాశించి మరణంలో నుండి జీవంలోనికి నడిపించేటువంటి వ్యక్తిగా వారి పట్ల క్రీస్తు ఉన్నాడని గొప్పవాడిగా ప్రభు మహాకృపను బట్టి మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినమందు మరొక 2 విషయాలను పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ అంశాన్ని కంటిన్యూషన్ చేస్తూ మనం నేర్చుకుందాం. మూలవాక్యంగా లూకస్ వార్త 1:32 చదువుకుందాం. దయచేసి చూడండి, లూకాసు వార్త 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, నేటి ఉదయకాల సమయమందు ప్రభువా గడిచిన 2 దినములుగా గొప్పవాడైన క్రీస్తు అనే అంశమును బట్టి వాక్యంలో దాగి ఉన్న సత్యాలను మేము నేర్చుకున్నట్టుకు మమ్మను మేము ప్రోత్సహించుకుని నీ మార్గమునందు ధైర్యముతో నీ మహాత్మ్యమును గొప్పతనమును మా పట్లను ఏ విధంగా కనపరిచావో గుర్తించి గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు తగినటువంటి బుద్ధి జ్ఞానములను అనుగ్రహించి మీరు నడిపించుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి ఉదయకాల సమయం అందు కూడా మరొక సమయం ప్రభువా అదే అంశమును బట్టి గొప్పవాడైన క్రీస్తు అనే అంశము ద్వారా ప్రియులైన మీ బిడ్డలతో మాట్లాడుకు సిద్ధపడుచున్నటువంటి నన్ను మీ సిలువ చోట్న మరుగుపరిచి మానవ స్వరమును కాకుండా ప్రభువా దేవా దైవికమైనటువంటి నీ స్వరమును నాతో ప్రియులైన మీ బిడ్డలతో వినిపించి మహిమ పొందమని, మీరు అక్కడ కొరకు మమ్మను మెలకువ కలిగిన ఆత్మతో సిద్ధపరచమని మా ప్రభును మా రక్షకుడు నగు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే మాటకు అభిషేక్తుడు అని అర్థం. అభిషేక్తుడు, అభిషేకం అనే మాటలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 3 వ్యక్తులకు మాత్రం ఉపయోగింపబడ్డవని మనం నేర్చుకున్నాం. మొదటిగా 1 ప్రవక్త, 2 రాజు, 3 యాజకుడు.
ఈ ముగ్గురు పనులు చూడండి, ఒక్కొక్కరి పని మనం గమనించినట్లయితే మొదటిగా ప్రవక్త. ప్రవక్త పని ఏమిటండి? ప్రవక్తను ఏమన్నారు? ప్రవక్త అంటే ఎవరు అని దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నోటి బోర. ప్రవక్త అనే మాటకు దేవుని యొక్క నోటి బోర అని అర్థం. మహోన్నతుడైనటువంటి దేవుడు సర్వ సృష్టిని ఒక్క మాటతో శూన్యంలో నుండి కలిగించిన ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు తన పోలిక చొప్పున తాను ఇష్టపడి సృజించిన మనిషితో మాట్లాడడానికి, తన ప్రజలకు తనకు మధ్య మధ్యవర్తిగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ప్రవక్త. తాను ఏమైనా విషయాన్ని, ఏదైనా ఒక సందేశాన్ని దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అనుకుంటే, ప్రియులరా, ప్రవక్తకు ప్రత్యక్షపరిచేవాడు ఆ విషయాన్ని దర్శనము ద్వారానో స్వరము ద్వారానో, ఆయన ఆ సంగతిని ప్రవక్తకు ప్రత్యక్షపరిచినప్పుడు ఆ ప్రవక్త చేయవలసిన పని ఏమిటంటే, ఎవరితోనైతే ఆ విషయాన్ని దేవుడు ప్రకటించమని చెప్పాడో ఆ విషయాన్ని పొందుకునే వ్యక్తి రాజైనప్పటికీ, ఆ విషయమును పొందుకునేటువంటి వ్యక్తి ఎంత దీనుడు దరిద్రు అయినప్పటికీ, క్రూరుడు హింసకుడు అయినప్పటికీ కూడా వారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి ప్రవక్త, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ఆ సత్యాన్ని. తన ప్రాణమునకు ఎటువంటి అపాయం వచ్చినా, అక్కడ విపత్తు ఉంది, అతని ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా కానీ ఆ ప్రవక్త, ప్రియులరా, ఖచ్చితంగా వెళ్లాల్సిందే. మనందరికీ కూడా అత్యంత సుపరిచితమైనటువంటి ఒక ప్రవక్తను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోనానే చూడండి, నినివే పట్టణానికి వెళ్ళి వారందరూ కూడా మారు మనసు పొందినట్లుగా వారికి ప్రకటించమని దేవుడు తన మాటలను పంపిస్తే, యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి బదులుకుండా తార్షీష్ అనేటువంటి పట్టణానికి వెళ్తున్నాడు ఓడకి. ఏం జరిగింది ప్రియులరా? ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ఎవరికి వారు వచ్చిన ఉపద్రవాన్ని బట్టి సడన్గా ఉండటుండి సముద్రం పొంగుతుంది. వాడ మునిగిపోయే పరిస్థితి, వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఎవరికి వారు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, కానీ మనోడు మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు. ఒరే నిద్రపోతా, ఎంతమంది ఇంతగా అల్లాడిపోతుండే, నీకు నిద్ర ఎలా పడుతుంది, లేచి నువ్వు కూడా నీ ప్రార్థన చేయి నీ దేవుడికి అంటే, అప్పుడు అంటున్నాడు, ఇదంతా వచ్చింది ఎందుకో నాకు తెలుసు, నా వల్లే, దీనికి కారణం నేనే, నన్ను ఎత్తి కింద పడేయండి. ఎక్కడా? సముద్రంలో పడేయండి. అంటే చూడండి, ఇతని మనస్సు ఎలా ఉందంటే, చావనైనా చేస్తాడు కానీ ఇతడు మాత్రం నినివే వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ప్రియులరు, అతని ప్లేస్లో నేనున్నా ఖచ్చితంగా అదే పని చేసేవాడిని. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నినివే పట్టణస్తులు అంత భయంకరమైన ప్రజలు, భయంకరమైన పాపముతో దేవుని సేవకుడు అన్నా ప్రవక్త అన్నా ఏమాత్రం కూడా విలువకుండా ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ తిరిగి ఉండేటువంటి విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి జనులు దేవుని భయాన్ని విడిచిపెట్టి అలాంటి జనుల మధ్యకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వెళ్ళి ప్రకటించు, నేను వాళ్ళని నాశనం చేయబోతున్నాను, మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటించమని ఈయన కనుక వెళ్ళి ప్రకటిస్తే అక్కడ ఏం జరిగిద్దో ఇతనికి తెలుసు. ఉపద్రవం వచ్చింది, రాబోతుంది, మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు ఆయన అని వెళ్ళి ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ భయపడిపోయి, వారు కనుక ప్రార్థన చేస్తే ఆయన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యం కృప కలిగిన దేవుడు, కాబట్టి వాళ్ళని ఏం చేయడు. కానీ వాళ్ళు చావాలి, వాళ్ళు చస్తే నేను చూడాలి, వాళ్ళు రక్షణ పొందకూడదు, వారు మారు మనసు పొందకూడదు, వాళ్ళందరూ చనిపోవాలి, వాళ్ళు చావుకు పాత్రులు అని మనసులో డిసైడ్ అయ్యి వెళ్లకుండా వేరే మార్గం వెళ్ళాలనుకుంటున్న ఆ యోనను, ప్రియులరా, దేవుడు దండించి ఎట్టకేలకు తీసుకెళ్లి మరలా నినివేలో పడేస్తాడు. మనందరికీ కూడా తెలుసు కదండి, యోనా చేసిన పని ఏంటి? అతడు ఒక ప్రవక్త. యోనాను ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నాడు తన ప్రజలకి మాటలు ప్రకటించడానికి, తాను చెప్పవలసిన మాటని. కానీ ఆ చెప్పవలసిన మాటను ప్రకటించే విషయంలో అతడు అవిధేయత చూపించాడు మొదట్లో. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకు నేను మెన్షన్ చేస్తూ ఉన్నానంటే ఈ విషయాన్ని, యోనా ఓ ప్రవక్తగా మన ముందు తన ప్రజలకు అక్కడ కలిగే ఒక ఉపద్రవాన్ని
వారు ఉన్న స్థితిని వారికి తెలియచేయడానికి ప్రకటించడానికి వెళ్ళమని పంపిస్తే అవిధేయత చూపించాడు యోనా. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన క్రీస్తు అభిషక్తుడైన క్రీస్తు నజరేయుడగు యేసు క్రీస్తు సజీవమైన దేవుని కుమారుడగు జీవము గల దేవుని కుమారుడైన సజీవుడగు యేసు క్రీస్తు ఓ ప్రవక్తగా మనందరి పాపముల నిమిత్తమై, మనము పాపులమని తెలిసినప్పటికీ, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నామని తెలిసినప్పటికీ, దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే గౌరవము లేకుండా, పెద్దలంటే భయము లేకుండా, దేవుని సన్నిధికి విలువ ప్రాధాన్యతని ఏమని ఇవ్వకుండా గాలిగా తిరుగుతున్న మనకు దేశదిమ్మరులుగా ఉన్న మన జీవితాలలో ప్రియులరా, దేవుడు తండ్రి అయిన దేవుడితో కలిగి ఉన్న సంబంధాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్న మనలను రక్షించడానికి, నశించిన స్థితిలో ఉన్న మనలను వెదకుట కొరకు మన మీద ప్రేమతో ప్రియ సహోదరి సహోదరుడా ఓ ప్రవక్తగా ప్రభుని యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన హి హస్ సెంట్ బై హిస్ ఫాదర్, తన తండ్రి చేత పంపబడ్డాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. ఎవరు వెళ్తారు? నా ప్రజలకు, నా ప్రజలకు రక్షణను ప్రకటించడానికి, వారిని తిరిగి మరలా నాతో సమాధానపరచడానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళి ప్రాణం పెడతారు అంటే, ప్రిల్లరా నేనున్నా నన్ను పంపమని చెప్పి తనంతటి తానుగా లేచి నిలబడి ప్రవక్త అయినటువంటి యోనాతో దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి అవిధేత చూపించి ప్రకటించడానికి వెళ్ళలేదు. కానీ నా క్రీస్తు అభిషక్తుడైనటువంటి క్రీస్తు, గొప్పవాడైన క్రీస్తు అనే మన అంశం ముందు మనం గ్రహించవలసిన సత్యం ఏమంటే ప్రియ సహోదరి సహోదరుడా, తన ప్రాణం పోయిద్ది అని తెలిసి కూడా తన ప్రాణం మనందరి కొరకు పెట్టుట కొరకు తనంతటి తానుగా ఆయన ఈ లోకమునకు వచ్చిన ఒక మంచి ప్రవక్తగా తను వచ్చి చేసిన పని ఏమిటండి? యోహోను ఎప్పుడైతే చెరపట్టబడ్డాడని తెలిసిందో యేసుక్రీస్తుకి తాను మొదలుపెట్టాడు ప్రకటించడం. ఏమని చదువుదాం ఆ మాటని ప్రియులరా ఒకసారి. మార్కు సువార్తలోనికి రండి దయచేసి నాతో. మార్కు సువార్త 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం మందు ఉంది ఈ రీతిగా, యోహోను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీలయకు వచ్చను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ ప్రవక్తగా పంపబడిన, ఓ ప్రవక్తగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన క్రీస్తు అభిషక్తుడైన క్రీస్తు తాను చేయవలసిన పనిని సమర్థవంతంగా జరిగించాడు. తండ్రిని గురించి, తండ్రి రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడు. ఇదిగో కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పి ఆయన ప్రకటించాడు. ప్రభునందు నా ప్రియ సహోదరుడు సహోదరి, మనందరి పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం, మనమున్న చచ్చిన స్థితిలో, సమాధానము లేని స్థితిలో ఉన్న మన బ్రతుకులను మరలా సమాధానపరచడానికి తండ్రితో, మనలో ఉన్న శాపమును పోగొట్టడానికి ప్రభువైన క్రీస్తు మన కొరకు ఒక ప్రవక్తగా ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించిన ఓ ప్రవక్తగా మన కొరకు ఉన్నాడని, పంపబడ్డాడని మనం గ్రహించాలి. రెండవదిగా ప్రియులారా, అభిషక్తుడు అనేటువంటి ఆ మాటలో రెండవ వ్యక్తి ఎవరండి? అభిషేకించడానికి లేదా అభిషేకం పొందుకొనడానికి రెండవ వ్యక్తి రాజు. రాజులకు రాజుగా, రాజు చేసే పని ఏమిటండి? అయ్యా సహజంగా ఏ రాజైనా కానివ్వండి, చేసే పని ఏమిటి? తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పరిపాలించాలి, నెంబర్ వన్. రెండవది, వారికి కావలసినటువంటి వారి అవసరతలన్నీ కూడా తీర్చాలి. వారికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరగకుండా న్యాయంగా వారికి తీర్పు తీర్చాలి, న్యాయాన్ని ఇవ్వాలి, అందరినీ సమాన దృష్టితో ప్రేమించాలి. అత్యంత ముఖ్యంగా మూడవది, తన రాజ్యాన్ని ఎప్పుడు కూడా భద్రతనిచ్చి కాపాడుకోవాలి, శత్రువులు వారి మీదకి రాకుండా. శత్రువులు ఒకవేళ వచ్చినా వారి చేతుల్లో పడకుండా వారితో యుద్ధం చేసి తన ప్రాణాన్ని పళంగా పెట్టి వారిని కాపాడవలసిన బాధ్యత ఎవరికి ఉంది? రాజుకు ఉంది. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు ఇస్రాయేల్ దేశంలో ప్రత్యేకంగా తను ఏర్పరచుకున్నటువంటి తన జనులైనటువంటి యూదుల మధ్యకు వచ్చినప్పుడు వారు లేఖనాలు చదువుతున్నారు, పరిశీలిస్తున్నారు, ఆయన రాకడ కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం స్పష్టంగా చెబుతుంది ఏమనంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, అయితే వారు ఆయనను అంగీకరించలేదు.
ఆయన రాజులకు రాజుగా వారి ఆశ ఏంటంటే మెస్సయ్య వస్తాడు, రాజు కుటుంబంలో జన్మిస్తాడు, లేదా రాజుగా ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈ రోమా సైనికుల జీవితం వారి అధికారంలో నుండి రోమా ప్రభుత్వంలో నుండి మా జీవితాలకి విడుదలిస్తారు అని వారు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వారికి అర్థమవని సంగతి ఏంటంటే క్రీస్తు రాజ్యము, యేసయ్య రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాజులకు రాజు కానీ ఈ లోకమందు కాదు, పరలోకమందు దేవుని రాజ్యములో, అక్కడ ఆ రాజ్యములో ఆయన మనల్ని పరిపాలించుటకు రాజులకు రాజుగా అని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఒక రాజు ఎలాగైతే తన రాజ్యానికి భద్రతనిస్తాడో, ఒక రాజు ఎలాగైతే తన రాజ్యాన్ని పరిపాలించుకుంటాడో, పోషిస్తాడో, కావలసినవన్నీ అనుగ్రహించి, అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుడా మనందరినీ కూడా పరిపాలించేటువంటి ఒక మంచి రాజులకు రాజుగా క్రీస్తు మన కొరకు అభిషేకింపబడిన వాడిగా పంపబడ్డాడు. మన కొరకు రాజులకు రాజుగా మనలను సంరక్షించుటకు శత్రువైనటువంటి అపవాది నుండి, యుగ సంబంధమైన దేవత నుండి, అది మన కనులకు కలిగించే మనోనేత్రాలకున్న ఆ గుడ్డితనమనే పొరల నుండి నీకు విడుదలను కలిగించడానికి రాజులకు రాజుకి లోకానికి వచ్చిన క్రీస్తు మన కొరకు ఉండి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పరిపాలనలో నీకు నాకు కలిగేటువంటి గొప్ప దీవెన ఏమిటంటే యేసుక్రీస్తు చేత పరిపాలింపబడడానికి నువ్వు ఇష్టపడితే, రోమిలకు రాసినటువంటి పత్రిక చదువుదాం ఒక్కసారి మాటను. రోమిలకు రాసినటువంటి పత్రిక చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుండి మనం గమనించినట్లయితే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృపాపరమితముగా విస్తరించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రెండు పరిపాలనలు కనబడుతున్నాయి. ఒకటి పాపం అంట మరణాన్ని ఆధారం చేసుకుని ఏలుతుందంట, రెండవది ప్రభువని యేసుక్రీస్తు మూలముగా ఒక వ్యక్తి కనుక పరిపాలించబడితే, ఏలబడితే తన జీవితం కానీ తన కుటుంబము కానీ నిత్య జీవం కలుగుతుందంట. అంటే పాపము చేత ఈ లోకమందు పుట్టిన ప్రతి మనిషి పాపములో పుట్టినవాడే, పాపి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మరి పాపికి పాపం వలన వచ్చే జీతం మరణం. పాపి పాపములోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోవాలని, పాపిగానే బ్రతకాలని కనుక దేవుడిని నమ్మకపోతే, నిజదేవుడైన క్రీస్తు యొద్దకు రాకపోతే, రాజులు రాజైన క్రీస్తును తనకు రాజుగా తన జీవితంలో తన చేత ఆయన రాజ్యంలో పరిపాలించబడటానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఆశ లేకుండా, విధేయత లేకుండా కనుక ఒక వ్యక్తి బ్రతికితే అతడు ఖచ్చితంగా పాపము చేత ఏలబడి చివరికి మరణానికి పాత్రుడవుతాడు. అయితే ఉదయకాల ముందు ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను రక్షించుటకు క్రీస్తు మన కొరకు రాజులకు రాజుగా మనల్ని పరిపాలించేవాడిగా ఉన్నాడు. ఆయన చేతులకు మనం అప్పగించుకోవాలని, మనకు రెండవదిగా ఆయన రాజు అభిషేకింపబడిన అభిషేక్తుడైన క్రీస్తు మనకు రాజు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మూడవదిగా క్రీస్తు అభిషేకం అనే పదం యాజకుడికి చెందింది. ప్రియులరా, యాజకుడు ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా. యాజకుడి పని ఏంటండి? ఏం చేయాలి యాజకుడు? ప్రజలందరి పక్షాన, ప్రియులరా ఇశ్రాయేలు పక్షాన, ఓ కోడినో లేకపోతే లేక దూడనో ఏ పొట్టేలునో ఏదో ఒక జంతువు యొక్క రక్తాన్ని చేత పట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ప్రత్యక్ష గుడారంలోనికి. ఆ రక్తాన్ని చిలకరిస్తూ ప్రోక్షించి ఆ రక్తం చేతపట్టి ఆ వ్యక్తి పాపం కొరకు, ఆ జనుల పక్షాన వారి పాపానికి పరిహారం కొరకు ప్రార్థన చేయాలి. మీకు తెలుసా ప్రియ సహోదరుడే సహోదరి, ఏదో జంతువు రక్తాన్ని పట్టుకుని వెళ్ళలేదు. క్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడిగా తన రక్తాన్ని చేతపట్టి, స్వరక్తం ఇచ్చి మన కొరకు సిలువలో ఆ రక్తాన్ని కార్చి ఆకలిబూర్చే వరకు మనల్ని తన విలువైన రక్తంతో కొన్నాడు. మనం ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం. మన ప్రధాన యాజకుడైన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజుకి ఈ క్షణం కూడా ఆయన అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి ఈ రోజు ఒక్క రోజు అవకాశం అని అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా పాపం చేస్తూ ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా, గొప్పవాడిగా క్రీస్తు నీ పట్ల ఉన్నాడని నువ్వు గ్రహించకుండా, గుర్తించకుండా బ్రతుకుతున్న నిన్ను గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నన్ను గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి క్షమించి ఒక్కరోజుకి ఆ బిడ్డను బ్రతక నీవు, ఈ రోజైనా నిన్ను తెలుసుకుంటాడు, ఈ క్షణమైనా నిన్ను తెలుసుకుంటాడని చెప్పి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏ విషయంలో గొప్పవాడిగా ఉన్నాడు అంటే, 6వదిగా ఆయన క్రీస్తు గొప్పవాడిగా, హీ ఈజ్ ద గ్రేట్ రాక్
ఇన్ ప్రొటెక్షన్. చదువుకుందామా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను గాలివానకు చాటైన చోటు వలను ఉండును, ఎండిన చోట నేళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలను ఉండును. ఆమెన్. దేవునికి స్తోత్రం. గొప్ప బండ నీడ, క్రీస్తు గొప్పవాడైన వాడిగా ఉన్నాడు మన జీవితంలో. ఏ విషయంలోనంటే ఏడవదిగా గొప్ప బండ ఇచ్చే నీడగా ఆయన ఉన్నాడు. క్రీస్తు మన కొరకు బండగా ఉన్నాడు ప్రియులరా. ఆయన ఎటువంటి బండ అంటే ఆయన నిన్ను కాపాడే బండగా, నిన్ను భద్రపరిచే బండగా. ఆ బండ అంటే ఆ రాయి అయినటువంటి ఆ బండైన క్రీస్తు నీడకు నీవు నేను వచ్చినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఏ శోధన, ఏ రుగ్మత, ఏ వ్యాధి, ఏ బాధ కూడా నిన్నేమీ చేయలేదు. ఆయన ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. పరిశుద్ధ గ్రంథమందు తను రాసినటువంటి పత్రికల్లో చూడండి, యోహాను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఒక సత్యాన్ని. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి. దయచేసి ప్రియాస్ సహోదరి సహోదరుడా, నాతో పాటుగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులరా చదువుదామా పరిశుద్ధ గ్రంథం నుండి. దయచేసి నాతో పాటుగా చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చూద్దాం. యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 16వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అలాగే 17వ వచనాన్ని కూడా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనంతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. దేవుడికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఉదయకాల సమయం గుర్తించవలసినటువంటి సత్యం ఏమంటే, ఆయన మన కొరకు భద్రతను అనుగ్రహించేటువంటి బండగా, ఆ బండ యొక్క నీడన గొప్ప బండగా క్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఆయన మన జీవితాలకు ఆయన నీడన. కీర్తనకారుడు అంటాడు కదా, మహోన్నతిని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. 91వ కీర్తనలో ఆయన చాటున, ఆయన నీడన, ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకునే ప్రియులరా, ఆ బండ చాటున మన జీవితాలను కలిగిన వారంగా మనం ఉండినట్లయితే ఈ లోకమందు ఎటువంటి శోధన వచ్చినా ప్రభునందు నా ప్రియ సహోదర సహోదరి, ఎటువంటి బాధ వచ్చినా నీకు ఏ విధమైనటువంటి ఆపద కలగకుండా ఆయన నీడలో నిన్ను ఆరోగ్యదాయకమైనటువంటి ఆయన రెక్కల క్రింద ఆ ఒక గొప్ప బండగా ప్రభు నిన్ను కాపాడుతాడు. క్రీస్తుగా అభిషక్తుడిగా నీ కొరకు ఉన్నాడని ఓ సావుగుడిగా నేను ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా ప్రియులారా 8వదిగా ఆయన మనకు క్రీస్తు గొప్పవాడై ఉన్నాడు. ఏ విషయంలోనంటే హీఈస్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ స్ప్లెండర్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 48వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చూడండి, 48వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మహారాజు పట్టణం అనేటువంటిది ఏదైతే ఇక్కడ మనకు మెన్షన్ చేయబడిందో, సియోను పర్వతం అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ మహారాజు క్రీస్తు. నీ కొరకు నా కొరకు క్రీస్తు గొప్పవాడిగా ఓ మహారాజుగా ఉన్నాడు. మనం నేర్చుకున్నాం కదండి ఇంతకుముందు వరకు క్రీస్తు అంటే అభిషేక్తుడని. అభిషేక్తుడు అనగా అభిషేకం అనేటువంటి మాట ఓ ప్రవక్తకి, ఓ రాజుకి, యాజకుడికి ఉందని. క్రీస్తు మన కొరకు ప్రవక్త అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు, మూడవదిగా ప్రధాన యాజకుడిగా మన కొరకు ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆఖరిగా ప్రియులరా గొప్పవాడిగా క్రీస్తు మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన హీఈస్ లైక్ ఏ గ్రేట్ కింగ్ ఆఫ్ స్ప్లెండర్. ఆయన మహారాజుగా మన కొరకుండి ఉన్నాడు. పరిశుద్ధ పట్టమైనటువంటి ఆ సియోనులో
ప్రభువు ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోక పట్టణం నుండి ఆయన రెండవ రాకడలో రానై ఉండగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన గుణం ఆయన క్యారెక్టర్ విషయంలో ఆయన వ్యక్తిత్వం విషయంలో పరిశుద్ధుడు మహిమ కలిగిన దేవుడు ఆ పరిశుద్ధతను నీకు నాకు ఆయన పిల్లలమైన మనకు అనుగ్రహించాడు ఆ మహిమలో మనము పాల్గొనాలని ఆ మహిమ చేత ఆ మహిమ వస్త్రాలతో మనము కప్పబడాలని మనము ధరించుకోవాలని ఆ ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు ఉదయ కాలమందు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆ నమ్మదగిన దేవుడికి నమ్మకంగా ఆయన వాగ్దాల పట్ల నమ్మదగిన వాడిగా ఉన్నాడు ప్రతి వాగ్దానం నీ జీవితంలో ఏదైతే నువ్వు వాగ్దానంగా పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయితే నువ్వు గట్టిగా నువ్వు ఉంచిన విశ్వాసాన్ని పట్టుకోవాలి దాన్ని విడిచిపెట్టకుండా అప్పుడు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా యుద్ధంలో రాజు ఎలాగైతే ముందుండి యుద్ధంలో ఎదురు ఉన్న శత్రువుతో పోరాడి విజయాన్ని ఇస్తాడో ప్రజలందరికీ అలా నీ జీవితంలో జయకరమైన జీవితాన్ని నీ కుటుంబంలో విజయకరమైనటువంటి జీవితాన్ని వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ ఏ విషయాల్లోనైతే నువ్వు ఓటమి పాలైపోతున్నావో ఆ విషయంలో నీ పక్షాన ఉండి పోరాడి విజయమునిచ్చి నిన్ను విజయశీలుడిగా తన బిడగా చేసి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును అభిషక్తుడుగా గొప్ప రాజుగా నీ జీవితంలో ఉంచాడనే సత్యాన్ని నీవు నేను ఉదయకాల ముందు మనం అందరమును గ్రహించిన వారమై ఆయనకు బిడలుగా ఆయన మహిమార్థమై జీవిద్దాం. అట్టి బుద్ధి జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడి ఉదయం ముందు వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తికి దయచేయాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ఇందరితో ముగిస్తూ దేవుని పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఒక సేవకుడికి హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మన పట్ల క్రీస్తు గొప్పవాడిగా ఉన్నాడని గ్రహించిన వారమై ఆయన కొరకు జీవిద్దాం. అట్టి బుద్ధి జ్ఞానాన్ని ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహాగుణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, ప్రకటింపబడిన జీవం కలిగిన మీ మాటలను మా అందరి హృదయాలలో జీవితాలలో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నీరు కట్టి ఫలింపచేయండి. మీరు అక్కడి కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ నాయన ఓపికతో మా ముందున్న పందెంలో పరిగెత్తుతూ క్రీస్తు మా జీవితాల్లో గొప్పవాడిగా ఉన్నాడని అభిషిక్తుడైన క్రీస్తు మా కొరకు ఒక ప్రవక్తగా ఒక రాజుగా రాజులకు రాజుగా ప్రధాన యాజకుడిగా ఉండి ఉన్నాడని ఆ సత్యాన్ని గ్రహించిన మేము మీకు నమ్మకంగా బ్రతకడానికి తగిన కృపనిచ్చి జీవించుకోజేయమని నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ప్రత్యేకంగా ఉంటే దయచేసి సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.